బిఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఖానాపూర్, ఆదిలాబాద్, రాజేంద్ర నగర్ సభల్లో పాల్గొన్న రేవంత్ 9 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ధరణి తీసేస్తామని కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 24 గంటల కరెంట్ను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించారు రేవంత్ రెడ్డి. లంబాడీల మధ్య పంచాయతీ తెంచ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు. ఎవరు కొట్లాడుకోవాల్సిన పని లేదు, ఎవరు దాడులు చేసుకోవాల్సిన పని లేదు, ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు నష్టపోవాల్సిన పని లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మీ మధ్యలో ఉన్న ఏవైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలను తొలగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దానికి నేను బాధ్యత తీసుకుంటా. ఎవడా కరెంటు పోతుంది అన్నది? 24 గంటలు నువ్వు ఇస్తున్నావా? నేను ఇప్పుడు కూడా సూటిగా సవాలు విసురుతున్నా ఖానాపూర్ గడ్డ మీద నుంచి. ఈ నుంచి ఏ సబ్స్టేషన్కైనా మీ సన్నాసులు ఎవరున్నారో వెంబడించి పంపు. సబ్స్టేషన్ కాడికి పోదాం, లాక్ బుక్ తీద్దాం. మీరు 24 గంటలు ఇస్తే ఒకవేళ మా ఎడమ బొచ్చు, నేను, మా రేఖమ్మ, మేము నామినేషన్లే అయ్యాం. మరి మేము ఇచ్చిన తెలంగాణలో ఆదిలాబాద్కు సాగునీళ్ళు వచ్చినాయా సోదరులారా? వచ్చినాయా? ఆదిలాబాద్లో అభివృద్ధి కోసం నిధులు వచ్చినాయా? మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాల భూములకు నిధులు ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? ఇవాళ ఏమీ ఇవ్వని కేసీఆర్ మనల్ని వచ్చి ఓట్లు అడుగుతుడు. మనకేమి ఇయ్యనోడికి మనం ఓటు ఎందుకు ఇవ్వాలని నేను పేదోళ్ళని అడుగుతున్నా. ఏమి ఇయ్యనోడికి మనం ఎందుకు ఓటు ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇవాళ దొరల ప్రభుత్వం కావాలన్నా ప్రజల ప్రభుత్వం కావాలన్నా మీరు ఆలోచన చేయండి. దొరల తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది, కాంగ్రెస్ పార్టీ తుఫాను రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ సృష్టించే సునామీలో బీఆర్ఎస్ గాలి కొట్టుకపోతుంది. ఇవాళ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ఆలోచనతోటి కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలు చెప్తుండు. కాంగ్రెస్ వస్తే ధరని రద్దు చేస్తాడంట. ధరని రద్దు చేస్తే మీకు రైతు బంధు రాదని. రైతు బంధు మొదలైంది 2018లో, ధరణి వచ్చింది 2020లో. ఆ 2 ఏళ్ళు రైతు బంధు ఎట్లొచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంటు రాదు రైతులకని.